హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ వాళ్ళకి నెక్స్ట్ వీడియో చేస్తానండి, నన్ను తిట్టుకోవద్దు. ప్రస్తుతానికి టీఎస్ లా సెట్ కి సంబంధించిన 2024 ఎనాలిసిస్ చూద్దాము. ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి, అలాగే ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అసలు సీట్స్ ఎన్ని ఉన్నాయి, మీ ర్యాంకింగ్ సీట్ వస్తుందా రాదా అనేది కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. చివరి వరకు అయితే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి. సో గత 2 సంవత్సరాలకి మించిపోయి ఈ సంవత్సరము 50684 అప్లికేషన్స్ అయితే టీఎస్ లా సెట్కి రావడం జరిగింది. అందులో 40268 మంది మాత్రమే ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 29258 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. ఎందుకు అంటే కౌన్సిలింగ్ కొరకు అనమాట, కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఇంతమంది క్వాలిఫై అవ్వడం జరిగింది. 29,000 మంది అంటే ఈ 3 స్ట్రీమ్స్ కలుపుకొని 3 ఇయర్స్, 5 ఇయర్స్, ఎల్ఎల్ఎం. అలాగే పర్టికులర్ గా మనం చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ మనం చూస్తే 27,993 మంది ఎగ్జామ్ రాయడం జరిగింది. అందులో 25,510 మంది అంటే గత సంవత్సరం దాదాపుగా 20,000 మంది క్వాలిఫై అయ్యారు, కానీ ఇక్కడ 25,000 మంది అంటే కాంపిటీషన్ చాలా బాగా పెరిగిందండి. తర్వాత 5 ఇయర్స్ లో చూసినట్లయితే 8,400 మంది రాసినట్లయితే 5,478 మంది క్వాలిఫై అవ్వడం జరిగింది. అలాగే ఎల్ఎల్ఎం చూసినట్లయితే 3,863 మంది రాస్తే 3,270 మంది ఎల్ఎల్ఎం కి క్వాలిఫై అవ్వడం జరిగింది. పేపర్స్ అనేది చాలా కష్టంగా ఇచ్చినప్పటికీ చాలా మంది అయితే బాగా పర్ఫామ్ చేయడం జరిగింది, క్వాలిఫై అయ్యారు. అలాగే అప్లికేషన్స్ కూడా ఎక్కువ వచ్చాయి అనుకోండి. అలాగే మనం సీట్స్ విషయాలకు వచ్చేసినట్లయితే ఇది 2023 సంబంధించిన కాలేజెస్ లిస్ట్ వాళ్ళు అఫీషియల్ గా రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం కూడా రిలీజ్ చేసిన తర్వాతే మనకు కౌన్సిలింగ్ అనేది వాళ్ళు నిర్వహించడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కాలేజెస్ లిస్ట్ ను బట్టి ఇదంతా నేను కాలిక్యులేట్ చేయడం జరిగింది, ఎన్ని సీట్స్ వచ్చాయని చెప్పి. అంటే లాస్ట్ ఇయర్ కూడా నేను అనాలిసిస్ చేయడం జరిగింది, ఇక్కడ కొంచెం తేడాగా ఉంటాయి అంటే 4,300. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆ టైంలో పేపర్స్ లో వేయడం జరిగింది. అయితే పేపర్స్ లో వేసే సీట్స్ కి వాళ్ళు రిలీజ్ చేసే సీట్స్ కి అయితే చాలా తేడాలు అయితే ఉంటాయి, అది గమనించాలి. ఏదైతే అఫీషియల్ గా రిలీజ్ చేస్తారో అదే మనకు ఫైనల్, దాన్ని బట్టి నేను లాస్ట్ ఇయర్ ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం మనము. సుమారుగా 3 సంవత్సరాలు ఎల్ఎల్బికి అయితే కన్వీనర్ ఇంటేక్ వచ్చేసి 3,722 సీట్లు. కన్వీనర్ అంటే లా సెట్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారా జాయిన్ అయ్యే సీట్లు ఏంటంటే 3,722. అలాగే మా టోటల్ గా కాలేజ్ ఇంటేక్ అంటే ఒక కాలేజ్ తీసుకోవాల్సిన సీట్స్ సంఖ్య ఏంటంటే 4,610. కన్వీనర్ ఇంటేక్ వచ్చేటప్పటికి కొన్ని తగ్గిస్తారు, కొన్ని ఏమో మేనేజ్మెంట్ లో ఆ కాలేజ్ వాళ్ళు అమ్ముకునేటట్లుగా వాళ్ళు డిజైన్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి లా సెట్ ద్వారా అయితే కొన్ని తక్కువ ఉంటాయి, మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కొన్ని సీట్లు ఒక 20-30 సీట్లు వాళ్ళు ఉంచుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి 5 ఇయర్స్ లో చూస్తే కాలేజ్ ఇంటేక్ అంటే టోటల్ గా స్ట్రెంత్ ఏంటంటే 2,100 సీట్లు అయితే అక్కడ ఉండడం జరిగింది. కానీ లా సెట్ ద్వారా తీసుకునే ఏంటంటే 1,776 సీట్లు మాత్రమే లా సెట్ ద్వారా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. ఎల్ఎల్ఎం విషయానికి వచ్చేసినట్లయితే 970 ఉంది స్ట్రెంత్, కానీ 850 సీట్లు కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళు తీసుకోవడం అయితే జరుగుతుంది. కాలేజెస్ లిస్ట్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అది చేయడం జరుగుతుంది, అప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి, అవన్నీ కూడా మాట్లాడుకుందాం. సో ఇదండి అనాలిసిస్ మొత్తం టోటల్ గా వివరాలు అయితే ఈ విధంగా పర్టికులర్ గా మనం చూసాము. ఇప్పుడు నా ర్యాంక్ కి సీట్ వస్తుందా అంటే ఇక్కడ మనం చూసినట్లయితే సుమారుగా 25,510 మంది క్వాలిఫై అయ్యారు 3 ఇయర్స్ లో, అంటే 25,510 ర్యాంక్స్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఇందులో అందరూ జాయిన్ అవ్వరండి, టాప్ ర్యాంక్స్ ఎవరైతే వచ్చాయో వాళ్ళు ఆల్మోస్ట్ గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతా ఉంటారు, వారు సరదాగా రాస్తూ ఉంటారు. కాబట్టి కొంతమందిని తీసేయచ్చు మనము. అయితే 25,000 మందికి వస్తుంది అంటే 25,000 మందికి రాదు, ఎందుకంటే 3,722 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందులో చాలా మంది 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఓయూ కావాలని కోరుకుంటారు, 10,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఓయూ కావాలనుకుంటారు, టాప్ 100లో వచ్చిన వాళ్ళు కూడా ఓయూ కాలేజే కావాలని కోరుకుంటారు. కాబట్టి అందరికీ కూడా అంతగా వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే కాంపిటీషన్ ఒకే కాలేజ్ మీద ఉంటుంది కాబట్టి అంతగా వచ్చే అవకాశం లేదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కట్ ఆఫ్ వీడియో ఆల్రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మీ ర్యాంక్ కి తగినట్లుగా అంటే దాదాపుగా 20,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చింది, 14,000 వచ్చింది, 10,000 వచ్చింది, సుమారు 25,000 ఈసారి వచ్చింది, వాళ్ళకు కూడా రావచ్చు చెప్పలేము. కాకపోతే 3,700 సీట్లు మాత్రమే ఉన్నాయి, దాన్ని బట్టి మీరు తెలివిగా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. తక్కువ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజెస్ లో ముందు ఉన్న వాళ్ళకి వచ్చాయని చెప్పి మీరు చూసుకొని ఒక లిస్ట్ అయితే మీరు ప్రిపేర్ చేసుకోవాలి, అప్పుడైతేనే మీరు సీట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 25,000 ర్యాంక్ వాళ్ళకి మంచి కాలేజెస్ లో అంటే మంచి అంటే అన్ని మంచియాలండి, కానీ మాకు ఈ కాలేజీలోనే కావాలంటే మాత్రం కుదరదు. కాబట్టి మీరు ఒక లిస్ట్ ఖచ్చితంగా తయారు చేసుకోవాలి. 12,000, 13,000, 14,000 ఈ విధంగా ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, అయితే చాలా మందికి రాకపోవచ్చు. ఒకసారి చిన్న అనాలిసిస్ చూద్దాం, ఎవరు ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను నార్మల్ గా చెప్తాను.
చెప్తున్నాను. అంటే ఎగ్జాక్ట్ గా ఇది జరుగుతుందని కాదు, కానీ జస్ట్ ఒక ఊహ మాత్రమే. మనకు 3 ఇయర్స్ చూసినట్లయితే సుమారుగా జనరల్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 5,000 ర్యాంక్స్ లోపు వచ్చినట్లయితే వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అంటే గ్యారంటీ చెప్పలేను, వస్తే రావచ్చు లేకపోతే లేదు. అలాగే రిజర్వేషన్ కేటగిరీ మనం చూసినట్లయితే సుమారుగా ఒక 10,000 యావరేజ్ గా కట్ ఆఫ్ వేసుకున్నట్లయితే 10,000 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కొంచెం రిజర్వేషన్ లో సీట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. అలాగే 5 ఇయర్స్ చూసుకున్నట్లయితే 3,000 బిలో ర్యాంక్ అయితే సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది జనరల్ కేటగిరీ. అలాగే రిజర్వేషన్ అయితే ఒక 5,000 బిలో వచ్చినట్లయితే రిజర్వేషన్ కేటగిరీ కూడా వస్తాయి. అలాగే జనరల్ కేటగిరీ ఎల్ఎల్ఎం చూసినట్లయితే 1,500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా సీట్స్ వస్తాయి. రిజర్వేషన్ అయితే 2,500 ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా మనకు సీట్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇంతకంటే ఎక్కువ 12,000, 13,000, 14,000, 20,000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ వస్తాయి. కాకపోతే మనం ఖచ్చితంగా చెప్పలేము, ఒకటి ఒకరిద్దరికి రావచ్చేమో చెప్పలేము. అలాగే ఇక్కడ కూడా 5,000 బిలో అన్నారని అందరికీ జనరల్ వాళ్ళకి రాదు, ఒకరిద్దరికి రాకపోవచ్చు, కొంతమందికి రాకపోవచ్చు. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం కూడా కాలిక్యులేషన్స్ అన్ని మారిపోతూ ఉంటాయి, ఇది కాంపిటీషన్ బట్టి. అలాగే మీ కేటగిరీలో ఇప్పుడు ఓఈలో ఉన్నారనుకోండి, టాప్ 10లో అందరూ కూడా ఓసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారనుకుందాము. ఇప్పుడు టాప్ 10లో ఓసీ కేటగిరీకి కొన్ని సీట్లు మాత్రమే వాళ్ళు ఇస్తారు, 100%లో ఒక 10% 15% ఇస్తారు, అంటే ఒక 5-6 సీట్లు ఉండొచ్చు. కాబట్టి 10 మంది ఓసీ కేటగిరీ ఉన్నప్పుడు ఫస్ట్ 6 వారు సెలెక్ట్ చేసుకుంటారు, మిగిలిన 4 వారికి సీట్ వచ్చే అవకాశం లేదు, వారు వేరే కాలేజీకి వెళ్ళిపోవాలి. కాబట్టి టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి కూడా మాకు నచ్చిన కాలేజీలోనే వస్తాయని చెప్పలేము. కాబట్టి ఇదంతా కూడా కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది లా అనేది, కాబట్టి మేము ఎలాగైనా జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఫస్ట్ వెబ్ ఆప్షన్స్ లో మనం సెలెక్ట్ చేసుకోవాలి, సెకండ్ కౌన్సిలింగ్ లో కూడా పార్టిసిపేట్ చేయాలి, థర్డ్ కౌన్సిలింగ్ ఉండదండి, 1-2 మాత్రమే ఉంటాయి. ఈ 2 మనం ప్రయత్నించినట్లయితే ఎక్కడో చోట సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే సుమారుగా 10,000 దాటితే కొంచెం కష్టతరమైందే, కాకపోతే రావచ్చు చెప్పలేము. అందుకే నేను కట్ ఆఫ్ చూసుకోమని చెప్పాను. ఇక్కడ 14,000, 15,000, 20,000 వచ్చిన వాళ్ళకి కూడా సీట్స్ వచ్చాయి. ఆ కాలేజెస్ ఏంటి అనేది మీరు లిస్ట్ అవుట్ చేసుకొని ఆ కాలేజెస్ లో అప్లై చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఏదో ఒక రకంగా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది, ఎవరు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అనమాట అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగిలిన అన్ని విషయాలు, కాలేజెస్ లిస్టు, వాడి యొక్క ఫీ వివరాలు, సో ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుందాం. అర్థం కాకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి, నెక్స్ట్ ఏమైనా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.